జానకి, రాజాలక్ష్మి పక్క పక్క నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు అలాంటిది బావగారు, లక్ష్మి మావాడి పక్క నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామగారు, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా? నర్మయ్య, పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది, ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమన్నా చేసుకుంటావా? ఇప్పటికి అట్లా ఉన్నావు, నేను చేస్తాను పా. నా తల్లే నా తల్లే, ఆ మాట నువ్వు అనగలిగావు, నేను అనలేకపోయానమ్మా. మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రండి. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. బొమ్మ కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉంది. ఇల్లు కట్టడం ఉంది కానీ దేవుణ్ణి పెళ్లి చేద్దామా? ఎలా చేస్తాం? మరి అన్ని మొమ్మలే పోని పూజ చేద్దాం. త్వరగా పట్టండి. ఆ విగ్రహాలు ఎక్కడే బాబు? ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి. విగ్రహాలు దొరికాయా? అవునండి, అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట. ఏమిటి, మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ అంటున్నారా? అవును ప్రెసిడెంట్ గారు, పైపించు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు. మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి? పదండి, తాడో పేడో తేల్చు.